యాక్చువల్లీ నేను ఒక్కడనే కూర్చుండే. యాక్చువల్లీ నన్ను చూడంగానే వెనకాల లైన్ బై వన్ బై వన్ వచ్చి నా పక్క కూర్చున్నారు. ఓవర్ యాక్టింగ్, ఇవన్నీ ఓవర్ యాక్టింగ్. అమ్మాయిలు అందరూ ఉంటే వచ్చి సెపరేట్ గా కూర్చున్నాడు, అక్కడ అందరూ అబ్బాయిలు కూర్చున్నారు చూడండి, వాడే వచ్చి కూర్చున్నాడు. ఫస్ట్ కూర్చుంది నేను, తర్వాత నన్ను చూసి కూర్చున్నాడు. లేదు లేదు, ఇక్కడ అంతా అమ్మాయిలు చూడండి, మేము ఇరుక్కుని కూర్చున్నాము. నేను అన్నా ఇక్కడ ముగ్గురే సరిపోయేది, ఎందుకు వస్తున్నారు అంటే పర్లేదు పర్లేదు, సీట్ చిన్నగా ఉన్నా పర్లేదు, మీ పక్కనే కూర్చోవాలని వచ్చారు. వస్తుందరా రాలేసరికి ఛాన్స్ తీసుకుంటున్నారు. చూసారా ముగ్గురు కూర్చే ప్లేస్ లో నలుగురు వచ్చి కూర్చున్నారు, అంటే నన్ను కలిపి నా మీద ఉన్న ప్రేమ. అసలు ఎందుకు నేను ఎందుకు షిఫ్ట్ అవ్వాలి, మీరు షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ అందరూ అమ్మాయిలు ఉన్నప్పుడు మీరు షిఫ్ట్ అవ్వాలి, మేము కాదు. అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, హలో, ఇక్కడ డామినేటింగ్ మేము ఇక్కడ, ఓకేనా? ఫస్ట్ కూర్చుంది మనం, అంటే మనం మేము మేము అబ్బాయిలు. ఓకే, ఈసారి సంక్రాంతి కదా, స్పెషల్ కదా, సో ఛాన్స్ ఇస్తున్నాను, కాసేపు ఎంజాయ్ చేయండి. ఎవరు రారు, ఎవరు రారు కదా, వసు గురించే మాట్లాడారు. వస్తారా రావట్లేదు, అందుకే మీరు వచ్చి కూర్చున్నా నాకు తెలుసు. బట్ థ్యాంక్ యూ నా పక్క కూర్చున్నందుకు. ఆ సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ వచ్చింది, ఆ ఫెస్టివల్ మూడ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ, ఇలాగే ఈవెంట్ అయ్యే వరకు నా పక్కనే కూర్చోండి, ఓకేనా? నా మొగడు వస్తాడు, చూడు. ఓకే, హ్యాపీ సంక్రాంతి ఆల్. హ్యాపీ సంక్రాంతి.